బీసీ హాస్టళ్లకు స్థలాలు మంజూరు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమి బసుకు కలెక్టర్ కార్యాలయంలో మెమరాండం అందజేసిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జిల్లా కలెక్టర్ని కలిసి ఈ జిల్లాకు మంజూరైన బీసీ గ్రూపుల పాఠశాలలకు సొంత భవనాలు లేవు. మేము ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కలిసినప్పుడు మీరు స్థలాలు చూపించినట్టయితే మీకు సొంత భవనాలకు మేము గర్ల్స్ అయితే 100% గ్రాంటు, బాయ్స్ అయితే 60% గ్రాంట్ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగా ఇక్కడికి వెళ్ళి స్థలాలు ఇస్తలేరు. వీళ్ళు మైనార్టీలకు స్థలాలు ఇచ్చారు, బిల్డింగ్ కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది. బీసీలకు మాత్రం ఒక్క బిల్డింగ్ కట్టలేదు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన లోపల కాలేజ్ హాస్టళ్ళకు కానీ గురుకుల పాఠశాలకు బిల్డింగ్ కట్టలేరు. మీరు స్థలాలు ఇస్తలేరు, వెంటనే స్థలాలు మంజూరు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్కు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి చర్చలు చేయడం జరిగింది. ఎందుకంటే కాలేజ్ హాస్టళ్లకు బిల్డింగులు దొరకక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాల ఎన్నో పోరాటాలు చేసినా చేసి గ్రూపుల పాఠశాల స్కీమ్ పెట్టించారు. ఆ స్కీమ్కి తగ్గట్టు చిన్న చిన్న బిల్డింగ్లలో పెట్టారు తప్ప ఈ కాలేజ్ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు మంచి వసతి లేదు, స్టాఫ్ లేదు, సౌకర్యాలు లేవు. అందుకే ఓన్ బిల్డింగ్ కట్టాలి, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అని చెప్పి అందుకే స్థలం కేటాయించమని చెప్తే తప్పనిసరి నేను స్థలం కేటాయిస్తా. మీరు సంఘాల వాళ్ళు కూడా సహకరించండి. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా అలాట్ చేసి బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ గురుకుల పాఠశాలలు, కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్కు హాస్టళ్ళు, కాలేజ్ హాస్టళ్లకు నేను మంజూరు స్థలాలు సేకరించి ప్రభుత్వానికి ప్రపోజల్ అమ్ముతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో చాలా చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీల భూముల మీద అగ్ర కులాలలో దౌర్జన్యం చేసి స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులను పోలీస్ ఆఫీసర్ల చేతుల పెట్టుకొని బెదిరించి కబ్జాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళని మీరు అందరినీ ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు వాళ్ళతో పైసలు లక్షల రూపాయల లంచాలు తీసుకొని కుమ్మక్కై వాళ్ళతో చేస్తున్నారు. మీరు వాళ్ళందరినీ సెట్రాయిడ్ చేయాలి, లేకపోతే బీసీ సంక్షేమ సంఘం మే వాళ్ళందరినీ వాళ్ళ భర్తం పడతాము. ఆ విధంగా మీరు ఆ పరిస్థితిని మేము చట్టాన్ని మేము లా అండ్ ఆర్డర్ను చేతికి తీసుకుంటే బాగుండదు. మాకు పెద్ద సంఘం, ఎటువంటి సమస్యనైనా 1000 మందితోటి 100 మందితోటి ఎదుర్కొని సెటరేట్ చేయగలుగుతాం. ప్రభుత్వాలనే శాసించే స్థాయికి మా సంఘం ఉంది. మరి చిన్న చిన్న రౌడీలు, గుండాలు, వీధి రౌడ్లు, భూ కబ్జాదారులను సెటరేట్ చేయడం మాకు సమస్య కాదు. జాతీయ బీసీ కమిషన్ ఉంది, జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది, వాటన్నింటికి ఫిర్యాదు చేస్తాం. ఒక బీసీ సంక్షేమ సంఘం కూడా చర్యలు తీసుకుంటుందంటే లేదు, నేను అందరు ఎంఆర్ఓలకు చెప్పి తప్పనిసరిగా ఎవరికి అన్యాయం జరిగితే నాకు వచ్చి వాట్సాప్లో కాంప్లైంట్ అని ఇవ్వండి, రైటింగ్లో కాంప్లైంట్ ఇవ్వండి. నేను తప్పనిసరి అట్లాంటి వాళ్ళకి చర్యలు తీసుకుంటా. ధరణి అమల్లోనికి వచ్చిన తర్వాత బోకస్ దందాలు చేయడం చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా దౌర్జన్యం ద్వారా ఎవరైనా కబ్జాలకు పాల్పడితే అట్లాంటి ఫిర్యాదులు తీసుకురండి. నేను తప్పనిసరి అట్లాంటి చర్యలు తీసుకొని ఈ అమాయకులకు, పేదవర్గాలకు, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ భూములకు పూర్తి రచన కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. జిల్లాలో కూడా అందరికీ వార్నింగ్ ఇస్తున్నాం, దందాలు చేసుకుంటా పేదల భూములు లాక్కుంటే ఎవరైనా కబ్జాలకు పాల్పడితే దౌర్జన్యం ద్వారా ఒక్కొక్క ఎకరా 1 కోటి రూపాయలు వరుకుతుంది. ఆ పైసలకు అంత టీఆర్ఎస్ ముసుగు లోపల లీడర్లందరూ భూదందాలకు ఎగబడి పేదల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఆ విషయంలో ఇప్పుడే ఆ పేదలకు అన్యాయం జరిగితే ఎంబడే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయండి. మా బీసీ సంఘం దృష్టికి బీసీ నాయకులు ఉన్నారు అంతటా, ప్రతి నియోజకవర్గంలో దృష్టికి తీసుకురండి. జాతీయ బీసీ కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి ఒక్కొక్కరి పని పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా